ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 22న పవన్ ఢిల్లీ వెళ్తున్నారంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. మరోవైపు టీడీపీతో కలవటం బీజేపీకి ఇష్టం లేదని కార్యకర్తలతో పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ తానే ఒప్పించానని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం మొదలైంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ పవన్కి దొరకనట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయకరావు ఇస్తారు. హరి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మరోసారి తెర మీకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 22వ తేదీ నాడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ కూడా మీడియాకి అయితే జనసేన తరపు నుంచి లీక్లు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆయన నిన్న విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా కార్యకర్తలతో 2 రోజుల్లో తాను ఢిల్లీ వెళ్తున్నానంటూ దీనికి సంబంధించిన కొన్ని చేసిన వ్యాఖ్యలు కూడా కొంత కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తోటి బీజేపీకి జత కలవడం అనేది ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేకపోయినా తాను వాళ్ళని ఒప్పించి ఈ పొత్తులో బీజేపీకి తీసుకొస్తానంటూ ఆయన కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలో చాలా కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఏమాత్రం కూడా పొత్తు బీజేపీకి ఇష్టం లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు ఇష్టం లేదంటూ చెప్పిన వ్యాఖ్యలు మాత్రం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. మరోవైపున ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఒకవైపున బీజేపీ తోటి జత కట్టడానికి ఢిల్లీ వెళ్తున్నారంటూ మీడియాకి ఇచ్చిన లీకుల వ్యవహారంలో ఇప్పటివరకు కూడా బీజేపీ నుంచి కూడా ఎక్కడ కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. కేంద్ర పెద్దలతోటి భేటీ అవుతారు పవన్ కళ్యాణ్ జనవరి నెలలోనే ఒక మీడియాకి లీకులు ఇవ్వడం జరిగింది. జనవరి నెలాఖ లోపల ఆయన మీడియాకు లీకులు ఇవ్వడం జరిగింది. కేంద్ర పెద్దలతోటి కలిసి బీజేపీ తోటి పొత్తు జనసేన టీడీపీతో కలిసి బీజేపీ రాబోతున్నట్టు కూడా మీడియాకి లీకులు ఇచ్చారు. కానీ జనవరి నెలలో ఢిల్లీ వెళ్తారనుకున్న పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తిగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే కేవలం అపాయింట్మెంట్ దొరకని కారణంగానే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లేదని చూస్తుంది. ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. కేవలం కార్యకర్తలు అంటే చేజారిపోకుండా కేటర్ చేజారిపోకుండా ఈ ఢిల్లీ డ్రామా ఆడుతున్నారనేది ఒక మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద కౌంటర్ ఇస్తారా లేదంటే కనుక దాని మీద ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. మరోవైపున నిన్న కేవలం ఒకరోజు పర్యటనకే విశాఖపట్నాన్ని పరిమితం చేసుకోవడం జరిగింది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నాగబాబు పోటీ చేస్తారంటూ కూడా ఊహాగానం రావడం, ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నాగబాబుతో అక్కడ ఉండగానే పవన్ కళ్యాణ్ అనకాపల్లి విశాఖపట్నం పార్లమెంట్ నాయకులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నాన్ని 3 రోజులు పర్యటిస్తారని చెప్పినప్పటికీ కూడా కేవలం ఒక రోజుకి పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖపట్నం దిగుతూనే ఏదైతే కొంత అసంతృప్తిగా ఉన్నారో పార్లమెంటు స్థానాన్ని ఆశించి ఆ పార్టీలో చేరిన కొంతల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయన కొంతల రామకృష్ణ ఎక్కడా కూడా ఈ చర్చల్లో పాల్గొలేదు. ఈ నేపథ్యంలోనే కొంతల రామకృష్ణ కొంత అసహనంగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. దీంతోపాటు కేడర్ కూడా తీవ్ర కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటివరకు కూడా అటు తెలుగుదేశం పార్టీతో కానీ ఇటు జనసేనకు సంబంధించి కానీ సీట్ల పొత్తు మీద ఒక క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కేడర్ అయోమయానికి గురవుతున్న నేపథ్యంలోనే ఢిల్లీ డ్రామా తెర మీద తీసుకొచ్చారనేది అయితే మనకు వినిపిస్తున్న మాట.